ఎన్నికల వేళ ఏలూరు జిల్లాలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. అందులో భాగంగా ఏటీఎంలకు నగదు సరఫరా చేసే వ్యాన్లలో తరలిస్తున్న 22 కేజీల బంగారు ఆభరణాలు, 32 కేజీల వెండి ఆభరణాలు, 15 లక్షల నగదును ఎస్ఎస్ టీం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా హనుమాన్ జంక్షన్ నుంచి ఏలూరు సొత్తు తరలిస్తున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. సీజ్ చేసిన బంగారం, నగదును జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి పరిశీలించారు. జంక్షన్లోని ఓ డైరీ ఫామ్కు చెందిన డబ్బులు బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు తీసుకువెళ్తున్నామని వాహనదారులు తెలిపారు. ఆధారాలు చూపించి నగదును తిరిగి పొందవచ్చని పోలీసులు సూచించారు.